మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చేగుంట మండలం బరియారం స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు కింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ స్వామి బస్సును పక్కకి ఆపి మంటలు ఆర్పివేశారు. కామారెడ్డి డిపోకు చెందిన AP 29 0401 నంబర్ గల బస్సు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. ప్రయాణ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా కూడా బస్సులో నుండి సురక్షితంగా బయటపడ్డారు. వేరే బస్సులో ప్రయాణికులను తరలించారు. ఏవియస్ నుంచి కామారెడ్డి వెళ్తున్నాను. మార్గమధ్యంలో చేగుండ బైపాస్ లోపలికి దిగగానే బస్సుకు కొద్దిగా రైట్ సైడ్లో పొగలు వచ్చినాయి. పొగలు వచ్చినానికంటే ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ పంప్ దగ్గర సైడ్కు బండి ఆపుకున్నాను. ఆపుకున్నాక కొద్దిసేపటికి మంటలు వచ్చింది టైర్లో. అది సలారినం ప్రమాదం ఏం లేదు. ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నాం.